అందరికీ నమస్కారం. దిస్ ఇస్ యూ క్రిష్, యువర్ 90s కిడ్. ఈరోజు టాపిక్ ఏం మాట్లాడాలో ఒక లైన్ లైన్గా చెప్తాను. ఐ విల్ సే ఇట్ అ సింగిల్ లైన్, అస్ అ సింగిల్ లైన్ ద టాపిక్ ఫర్ టుడే. రిపేర్ దాట్ రాదర్ దెన్ రీప్లేస్. బికాస్ రిపేర్ అంటే మీకు అందరు తెలుసు, బాగు చేయడం, సర్వీస్ సంథింగ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్. But how many of you in your lives repair it rather than replace it? నిజంగా చెప్పండి. ఈ జనరేషన్లో ప్రెసెంట్లీ ఎనీథింగ్ ఇఫ్ ఇట్స్ గాన్ రాంగ్ నెక్స్ట్ సెకండ్ రీప్లేస్ ఇట్, బీ ఇట్ ల్యాప్టాప్, బీ ఇట్ ఫోన్, బీ ఇట్ ఎనీథింగ్ మెటీరియలిస్టిక్. అండ్ ఈ మెనీ మెటీరియలిస్టిక్ థింగ్స్, అదర్ సైడ్ ద రిలేషన్షిప్స్, దీంట్లో కూడా దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిపేర్ ఇట్, దే జస్ట్ రీప్లేస్ ఇట్. ఐ మీన్ రీప్లేస్ అంటే వేరే నెక్స్ట్ కొత్తదినికి వెళ్ళిపోవడం, పాతదిని బాగు చేయకుండా. సో ఇట్స్ వెరీ సాడ్ బికాస్ రిపేర్ అనేది ఇట్ ఈస్ ఓకే, యూ షుడ్ యూస్ యువర్ మైండ్ ఆర్ బ్రెయిన్ ఫర్ ఇట్, బట్ యు జస్ట్ కొంచెం ఎఫర్ట్, టేక్ యూర్ లిటిల్ ఎఫర్ట్ టు రిపేర్ ఇట్. మై గోల్డెన్ అడ్వైస్ ఫర్ యూ, బికాస్ మనందరికీ ఒక బిగ్గెస్ట్ ప్రైజ్ అండ్ పొజిషన్ వచ్చి మన బ్రెయిన్, విచ్ ఈస్ గివెన్ టు అస్ బై గాడ్. యూజ్ దిస్ జస్ట్ అ లిటిల్, కొంచెం అనలైజ్ చేయండి ఆ ప్రాబ్లం ఏంటి, వాట్ ఇస్ కాసింగ్ ఇట్, వాట్ ఇస్ కాసింగ్ ఇట్ అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. యూ జస్ట్ అనలైజ్ దిస్ ఫ్యాక్టర్స్ అండ్ టేక్ దట్ లిటిల్ ఎఫర్ట్ టు రిపేర్ ఇట్ rather than just replacing it at one shot. My advice is only that, because according to a survey, ఇంతకుముందు ఆల్బర్ట్ ఎన్షన్ ఒక పెద్ద మహాన్ సైంటిస్ట్ బతికారు, చాలామంది బయట ఉన్నారు కానీ ఈయన అందరికి తెలిసిన సైంటిస్ట్ చెప్తున్నాం. హీ యూజ్ ఓన్లీ 2% ఆఫ్ హిస్ బ్రెయిన్. ఐఎమ్ కమింగ్ వన్స్ అగైన్, ఇట్స్ హీ యూజ్ ఓన్లీ 2%, అంటే 2% ఆఫ్ హిస్ బ్రెయిన్ మాత్రమే యూజ్ చేశారు. బట్ స్టిల్ ఆయన పేరు ఎంత వైడ్లీ నోన్ అండ్ నోబెల్ ప్రైజెస్ హీ హెస్ వన్, ఇది ఇంతవరకు కూడా పీపుల్ ఆర్ అన్నోన్, బికాజ్ ఆయన నాలెడ్జ్ అట్లాంటిది, ఆయన మైండ్ పవర్ అట్లాంటిది. సో ఇది పుట్టుకతో వచ్చేది కాదండి. యూ షుడ్ డెవలప్ సమ్ హ్యాబిట్స్ ఫర్ క్లీన్ అండ్ మైండ్ హైజీన్. హైజీన్ అంటే ఒకటి ఎక్స్టర్నల్గా కాదు, మైండ్ కూడా హైజీన్ ఉండాలి. ప్రాక్టీస్ సమ్ డీప్ మెడిటేషన్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ఇలా ఒక 3 times జస్ట్ లెట్ గో ఆఫ్ ఆల్ ద టెన్షన్స్ అండ్ జస్ట్ ఫోకస్ ఆ ఎనర్జీ అంతా మైండ్కి పంపించండి. జస్ట్ సెండ్ ద ఎనర్జీ టు ద మైండ్. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే, బాడీ వచ్చి సర్వైవ్ కావడానికి ఫుడ్ ఉన్నట్టు ఈ మైండ్కి కూడా ఇట్ నీడ్స్ కంటిన్యూస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఫుడ్ కాకుండానే కొన్ని ఎక్సర్సైజెస్, దీస్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మంచి ఫుడ్ తినండి, లైక్ డ్రైడ్ ఫ్రూట్స్ లైక్ వాల్నట్స్, ఆ కంటెంట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్కి. దట్ ఈస్ జస్ట్ థింగ్ ఆల్ బ్రెయిన్ వచ్చి దేవుడు ఇచ్చేది. కొంతమందికి బ్రెయిన్ ఉండదు, ఎందుకుండదండి, అందరికీ బ్రెయిన్ ఉంది, తలలో ఉండేదే బ్రెయినే, దాన్ని కరెక్ట్గా యూజ్ చేయండి. సమ్ ఫ్యాక్టర్స్ లైక్ యాంగ్జైటీ అండ్ ఫియర్, దాని వర్కింగ్ని కొంచెం తగ్గేయచ్చు బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ థింగ్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ ద టుడేస్ వరల్డ్ and this fast generation. But still koncham time iskoni, you just do this deep breathing exercise and ala tension vachinappudu just count from 10 to 1 only once, slow ga la stress relief aitundi. Edaina pressure pettukunte the work doesn't fulfill. So my final verdict for this, for cheppalsi vachindi endante, from this video, రిపేర్ ఇట్ రాదర్ దెన్ బీయింగ్ రీప్లేస్డ్. మీకు నాలెడ్జ్ ఉండకపోయినా, మీకు అంత దాని గురించి పర్టికులర్ థింగ్స్ నాలెడ్జ్ ఉండకపోయినా, కన్సల్ట్ సమ్ పీపుల్. ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ యూ షుడ్ డూ ఇట్, జస్ట్ యూ కెన్ కన్సల్ట్ సమ్ పీపుల్, టేక్ సమ్ పీపుల్ అడ్వైస్ అండ్ జస్ట్ వర్క్ ఆన్ ఇట్. ఎందుకు అది ప్రాబ్లం వస్తుంది, ఎందుకు అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఎందుకు మళ్ళీ నాకు అదే నొప్పి వస్తుంది, బికాస్ యూ వుడ్ హావ్ డన్ సంథింగ్ రాంగ్, దాన్ని రిపీట్ చేయండి. అది చేయకుండా మీరు రీప్లేస్ చేస్తా పోతుంటే దానికి సొల్యూషన్ దొరకదు.
it keeps it like a vicious cycle. It goes on to your entire life. It doesn't solve. So my advice is that ఇవన్నీ ఆలోచించి చూడండి, ఇంక్రీజ్ యువర్ బ్రెయిన్ పవర్ బికాస్ అందరికి బ్రెయిన్ ఉంది. సో డోంట్ రిలై ఆన్ సమ్ అదర్ పీపుల్ ఫర్ యువర్ వర్క్స్. యూ కెన్ ఆల్సో బీ ద సేమ్ ప్రొడక్టివ్ పర్సన్ ఇఫ్ యూ ఫాలో సమ్ స్టెప్స్, సమ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. యూ కెన్ ఆల్సో అచీవ్ దిస్. సో దిస్ ఇస్ మై వీడియో ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.